Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామ రాజీనామా వెనుక ఆ భయమే కారణం. వైసీపీ నాయకుడు నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు త్వరలోనే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. అంతేకాదు ఈ సమయంలోనే ఆయన వైసీపీ నేతలకు గట్టి సవాలే విసిరారు. అదేంటంటే, నేను రాజీనామా చేసేలోగా మీరు నాపై అనర్హత వేటు వేయించాలి అని. అంతేకాదు తాను ఫిబ్రవరి 5న తన ఎంపీ పదవికి రిజైన్ చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ క్రమంలో ఆయన వ్యూహాత్మకంగానే ఈ రాజీనామా ప్రతిపాదన తెర మీదకు తెచ్చారని అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం తాజాగా పార్లమెంట్లో జరిగిన పరిణామాలపై వైసీపీ నాయకులు చర్చ చేస్తున్నారు. పార్లమెంట్లో ఏం జరిగిందంటే, ఇప్పటికే స్పీకర్కు చేరిన 8 అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ ఓం బిర్లా రెడీ అయ్యారు. అయితే ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ఉన్నందున అవి అయిపోగానే దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి మిత్రులుగా ఉన్న కొన్ని పార్టీల నుంచే ఈ అనర్హత పిటిషన్లు వచ్చాయి. దీంతో వీటిపై ఇప్పటి వరకు తాత్సారం చేసినా ఎన్నికలకు ముందు వీటిని పరిష్కరించకపోతే ఆయా పార్టీల నుంచి బీజేపీకి వ్యతిరేకత తప్పదు. వీటిలో వైసీపీ ఎంపీ రఘురామకు సంబంధించిన అంశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే మార్చి నాటికి ఖచ్చితంగా అనర్హత వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే దాదాపు 6 సంవత్సరాల పాటు రఘురామ ఎన్నికలలో పోటీకి అనర్హుడవుతాడు. అంటే ఏ ఎన్నికలోనూ ఆయన పోటీ చేసే అవకాశం లేదు. ఈ ఉద్దేశంతోనే వైసీపీ కూడా ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి పార్టీ పరంగా చర్యలు తీసుకోకుండా అనర్హత వేటు వేయించాలని చూస్తోంది. ఈ విషయం అంటే పార్లమెంట్లో జరుగుతున్న విషయాలను పసిగట్టిన రఘురామ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఆయన రిజైన్ చేయాలంటే మరో 2 నెలలు ఆగి చేయాలని, అప్పుడు నమ్ముతానని అంటున్నారు. లేదా ఇప్పటికే రిజైన్ చేసుకుంటే నమ్మేవారమని అంటున్నారు. అలా కాకుండా కేవలం పార్లమెంట్ పరిణామాలపై ఉప్పొందుకుని ఇప్పుడు ప్రకటన చేయడం సరికాదని ఎద్దేవా చేస్తున్నారు.